పల్నాడులో దాచేపల్లి మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భారీ పరిశ్రమలు వచ్చాయి, ఇతర ఫ్యాక్టరీలు. ఈరోజు కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, సంతోషిస్తున్నాం, వాళ్ళు స్వాగతిస్తాం. వాళ్ళకి వ్యాపార రీత్యా ఎటువంటి సౌలభ్యం కావాలన్నా ప్రభుత్వం ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పటికే మీకు తెలుసు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే సుమారు 30-40 లక్షలతో ప్రధాన రహదారులు మరి రిపేర్ చేయడానికి, కొత్తగా నిర్మించడానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి, త్వరలోనే మొదలు పెట్టబోతున్నాం. ఇంకా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా చేయబోతున్నాం. కానీ మేము కోరుకునేది ఒకటే, వ్యాపారాలు వస్తే జీవితాలు మారాలి, ప్రజల బతుకులు మెరుగుపడాలి. ప్రజల ప్రాణాలు పన్నంగా పెట్టి వ్యాపారాలు కాదు. ఈరోజు కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల కలుషితం అవుతుంది. ఏదైతే నీరు భూగర్భంలో, వాళ్ళు తాగే నీరు ఈ రోజున పక్కనున్న నడిపూడి పల్లెలు, రేపు దాచేపల్లి కూడా అది అనుకోవచ్చు. అందుకని కమిటీ వేసాం, తప్పకుండా కమిటీ రిపోర్ట్ త్వరలోనే వస్తుంది. మేము కోరుకునేది అన్ని ఫ్యాక్టరీలు వాళ్ళని దయచేసి చట్టపరంగా పొల్యూషన్ కాలుష్యం నియంత్రణకి లోబడి మీరు చేసుకోండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం. త్వరలోనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న సభ్యులందరి చేత అందరినీ పిలిపించి మీటింగ్ పెడతాం. దాంట్లో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళని కూడా పెడతాం. మేము ఎవరికి శత్రువులు కాదు, ఈ పార్టీ అందరికీ న్యాయం చేయాలి. కానీ ఇందాక నేను చెప్పినట్టు చట్టాలకు లోబడి చేసుకుంటే అందరం, ఎందుకంటే వాళ్ళు వస్తేనే మన జీవన ఉపాధి పెరిగింది ఈ ప్రాంతంలో. ఈ రోజున 4 కెమికల్ ఫ్యాక్టరీస్, రేపు 40 కావాలని కోరుకునే వాళ్ళం కాబట్టి వాళ్లతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ల సమస్యలు, ఇది యజమాని సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.